ಸಿದ್ಧೇಶ್ವರಂ ಚತುರ್ಭುಜಂ ಪ್ರಸನ್ನ ವದನ ಧ್ಯಾಯ ಸರ್ವಜ್ಞೋ ಪ್ರಶಾಂತಯೇ ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ರಾಮಕೃಷ್ಣ ಮಿಹಾನ್ ಆಸ್ಟ್ರೋ ನ್ಯೂಮರಾಲಜಿ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ಕಿ ಸ್ವಾಗತಂ ಸುಸ್ವಾಗತಂ. ಈ ವಿಡಿಯೋಲೋ ಲಕ್ಷ್ಮೀ ಕಟಾಕ್ಷಂ ಅನ್ನೋದು ಕೂಡ 2020 ಸಂವತ್ಸರಂಲೋ ನಾನು ಮುಖ್ಯಂಗಾ ನೀನು ಚೆಪ್ಪಿನಟುವಂಟಿ ತೇದಿಲಲ್ಲೋ ಜನ್ಮಿಸಿನಟುವಂಟಿ ವಾರಿಕಿ ಈ ಯೋಗ ಲಕ್ಷ್ಮೀ ಕಟಾಕ್ಷಂ ಅನ್ನೋದು ಕೂಡ ವೀರಿಕಿ ವರಿಸಬೋತುಂದಿ. ವಾರು ಅದೃಷ್ಟವಂತರು ಕಾಬೋತುನ್ನಾರು. ముఖ్యంగా లక్ష్మీ కటాక్షము 2020 సంవత్సరంలో నేను చెప్పినటువంటి తేదీ అవేంటంటే 1/10/19/28, 2/11/20/29, 7/16/25, 4/13/22/31, 9/18/27. ఒకటి రవికి సంబంధించిన సంఖ్య, చంద్రునికి సంబంధించిన సంఖ్య, రాహువుకు సంబంధించిన సంఖ్యలు, కేతువుకు సంబంధించిన సంఖ్యలు, కుజునికి సంబంధించిన సంఖ్యలు. ఈ యొక్క వీటికి సంబంధించిన సంఖ్యలలో కనుక మీరు కనుక జన్మించినట్టయితే 2020 సంవత్సరంలో మీకు ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం లభించబోతుంది. లక్ష్మీ కటాక్షం అంటే వ్యాపారాలలో కూడా కోట్లు గడించడానికి, ఉద్యోగాలు చేసి ఉన్నత స్థాయి ఉద్యోగాలు చేసి గొప్ప గొప్ప ప్యాకేజీలు తీసుకొని అదృష్టవంతులు కావడానికి, అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ బలపడడానికి, ఆర్థికంగా ఎంత కష్టపడి పనిచేసినా కూడా ఒక రూపాయి మిగులుబాటు లేకుండా వ్యాపారంలో విపరీతమైన నష్టాలు, ఆర్థికంగా ఈ యొక్క హెల్త్ ప్రాబ్లమ్స్తో కూడా డబ్బులన్నీ ఖర్చు పెట్టుకోవడం, మనం ఎవరికైనా డబ్బులు ఇస్తే ఆ డబ్బులు రిటర్న్స్ రాకపోవడం, అదేవిధంగా మనం ఎంత కష్టపడి పని చేసినా కూడా రూపాయి రూపాయి పోగు చేసినా కూడా ఏదో విధంగా అదంతా ఖర్చు అయిపోవడం, అదేవిధంగా లక్ష్మీదేవి మనల్ని విడిచి వెళ్ళిపోవడం, మన ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం, మన చేతిలో నుండి రాకుండా మనకు చేతికి రాకుండా కూడా అవి పక్కదోవ పట్టడం, మనకు రావాల్సిన డబ్బులు బకాయిలు ఏమన్నా కూడా రాకపోవడం, మనకు మనకు ఉన్నటువంటి పూర్వీకులకు సంబంధించిన ల్యాండ్ కోర్టు కేసులు, పోలీస్ స్టేషన్ గొడవలు ఇవన్నీ కూడా మనకి ఇబ్బంది పెట్టడం, అవన్నిటికీ సమస్యల పరిష్కారం 2020 సంవత్సరంలో ఈ 1/10/19/28, 2/11/20/29, 7/16/25, 4/13/20/22, 9/18/27. ఈ తేదీలలో జన్మించినటువంటి వారికి లక్ష్మీ కటాక్షం కూడా లభించబోతుంది. మీరు చేయవలసిన కార్యక్రమం ఏంటంటే ఈ యొక్క లైఫ్లో కూడా నేను ఒకటి చెప్తున్నాను, జీవిత కాలంలో ఒక్కసారైనా కూడా న్యూమరాలజీ పరంగా, ఆస్ట్రాలజీ పరంగా నేమ్ కరెక్షన్ అనేది కూడా ఎంతో తప్పకుండా మీరు చేయించుకోవాల్సిందేనండి. ఆ న్యూమరాలజీ కరెక్షన్ చేసుకొని ఆ పేరుని రోజు కోర్సు లాగా రాయండి. ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, పాన్ కార్డ్, సర్టిఫికేట్, పాస్పోర్ట్ దేంట్లో మార్చడం అవసరం లేదు. మీరు ఈవెన్ సిగ్నేచర్ కూడా బ్యాంకులో పెట్టడం అవసరం లేదు. కేవలం ఈ యొక్క నోట్బుక్లో కోర్సు లాగా రాస్తే ఇది ఖచ్చితంగా మీకు మంచి ప్రయోగాలు చేస్తుందండి. కొంతమంది చదువురాని వాళ్ళు ఉంటారు, అయినా పర్వాలేదండి, ప్రతి రోజు మనం రాయడం ద్వారా కూడా మనకు తెలిసిపోతుందండి. చదువు వస్తేనే నిమరాలు పనిచేస్తుందని మాత్రం ఎవరు అనుకోకూడదు. ఒక 4-5 అక్షరాల పేరు రాయడంలో పెద్ద సమస్య ఏం లేదండి చదువు రాకుండా కూడా. ఎందుకంటే ఈ యొక్క న్యూమరాలజీ అనే అంశం ద్వారా ఎంతోమంది చాలా మంచి ఫలితాలు వచ్చాయండి. కొంత కొంతమంది మామూలు చిన్న చిన్న పెట్టుబడులతోనే నిజంగా లక్షలు కోట్లు ఆరేంజ్కి ఎదిగారండి. ఇది నేను ఆషామాషిగా చెప్తున్నటువంటి విషయం 100% కాదు, నిజం ఇది. ఎందుకంటే నా కళ్ళతో చూశాను. మామూలు అంటే కొన్ని కొన్ని విషయాలు ఇవి చెప్పడానికి కొంచెం చెప్పడానికి ఉండదు. ఎందుకంటే ఆకస్మికంగా గన్షాట్ తాకడం, అనుకోకుండానే కోట్ల రూపాయలు సంపాదించుకోవడం. కానీ ఒకటే మాత్రం దయచేసి ఒక్క మాత్రం గమనించండి, ఇంట్లో కూర్చొని తింటే కొండలైన కలుగుతాయి. నేను నిమరాజీ ఆశ్రాలు చేయించుకున్నానని చెప్పేసి నాకు కోర్టుకు రావాలని పని చేయాలంటే మాత్రం కాదు, పని చేయండి, కష్టపడండి. కష్టం మీది, దాన్ని అదృష్టాన్ని ఎలా రాబట్టాలి, ఏ విధంగా రాబడితే మీకు అదృష్టవంతులు అవుతారు, పేరు సంఖ్యాబలాన్ని పెంచడం నా బాధ్యత. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు కమ్మవుతాయి, ఒక్క చేతితో చప్పట్లు ఏం పోవండి, అది అనర్థానికి దారితీస్తుంది. కాబట్టి మీలో కష్టపడే తత్వం కనుక ఉన్నట్టయితే నా దగ్గరికి రండి. లేదు ఖాళీగా కూర్చొని నాకు కోర్టు రావాలి, ఉద్యోగాలు రావాలి, డబ్బు రావాలి, గౌరవం రావాలంటే మాత్రం ఎక్కడికి రాదండి. మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మీరు రాస్తేనే మీకు అదృష్టం వస్తుంది. సైకిల్ దొక్కుతూనే పరిగెత్తుతుందండి ముందరికి. లేదు నేను సైకిల్ దొక్కకుండా ఇక్కడే ఉంటాను, నన్ను తీసుకెళ్ళండి అంటే తీసుకెళ్ళదు. దానికి మనం ఆలోచించవలసిన విషయం అండి ఇది. కాబట్టి మీరు బాగుపడాలంటే ఫస్ట్ మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని సరి చేసుకోండి. 2020 సంవత్సరంలో ఉండడం మీ జీవితంలో ఒక గొప్ప మార్పును తీసుకొస్తుంది. కాబట్టి ఈ తేదీలలో ఉన్న వారు టైం అనేది కూడా వేస్ట్ చేయకుండా మీ అదృష్టాన్ని మీరు చూసుకోవచ్చు.
తప్పకుండా 2020 సంవత్సరంలో ఆ లక్ష్మీ కటాక్షం అనేది కూడా మీకు తప్పకుండా లభించబోతుందని కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.